హలో అందరికీ నమస్కారం ఈరోజు కథ నిజం విల్వా తెలుసుకోండి ఒక రాజు బందిపోటు దొంగ కథ చాలా కాలం క్రితము ఒక బందిపోటు దొంగ ఉండేవాడు ఒకరోజు అతను దొంగతనానికి బయలుదేరాడు అర్ధరాత్రి కావటానికి ఇంకా చాలా సమయం ఉంది కాలక్షేపం కోసము ఒక సభలోకి వెళ్ళి కూర్చున్నాడు ఒక సాధు పుంగవుడు బోధనలు చేస్తున్నాడు అతని ప్రవచనాలు సూక్తులు చాలా ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ప్రవచనాల అనంతరము సాధువు దగ్గరకు వెళ్ళి బందిపోటు దొంగ ఇలా అన్నాడు స్వామి నేనొక బందిపోటును నేను ఎందరినో దోచుకున్నాను కొంతమందిని చంపేశాను కూడా నాకేమైనా ప్రాయచిత్తం ఉందా అని అడిగాడు దానికి సమాధానంగా సాధువు ఇక నుంచి నువ్వు సత్యమే పలుకు అని జవాబు చెప్పాడు సాధువు మాటలను ఆచరించాలని బందిపోటు నిర్ణయించుకున్నాడు ఆ మరునాడు అతను రాజుగారి ఖజానాలోంచి కొంత ధనాన్ని తస్కరించాలని పథకం కూడా వేశాడు అతడు కోట ముఖద్వారం వద్దకు ప్రవేశించగానే అక్కడున్న సైనికుడు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు వెంటనే నేనొక బందిపోటును అని బందిపోటు నిజం చెప్పాడు అతని మాటలు విన్న సైనికుడు అతని మాటలు నమ్మలేదు పైగా మారువేషంలో ఉన్న ఎవరైనా ముఖ్య అధికారి కావచ్చునని భావించి బందిపోటును లోపలికి అనుమతించాడు అతడు లోపలికి వెళ్ళి బాండాగారానికి పంపడానికి సిద్ధం చేసిన రత్నాలున్న సంచిని తీసుకొని బయటకు వచ్చాడు మళ్ళీ అదే సైనికుడు బందిపోటును అడిగాడు ఏం తీసుకున్నావు అని రత్నాలు ఇవే నాకు దొరికాయి ఎవరి అనుమతితో తీసుకొని వెళ్తున్నావు అని అడిగాడు అనుమత నాకు ఎవరి అనుమతి అవసరం లేదు నేను వీటిని దొంగిలించుకొని వెళ్తున్నాను అని చెప్పాడు బందిపోటు సైనికుడు తెల్లబోయాడు అతనికంతా అయోమయంగా అనిపించింది బందిపోటును ముఖ్య అధికారిగానే తలిచి వదిలివేశాడు ఆ మరునాడు ఉదయము దొంగతనము బయటపడింది విచారణలో అపరిచిత వ్యక్తి తను బందిపోటునని చెప్పి మరీ దోచుకున్నాడనే సంగతి బయటపడింది రాజు ఆశ్చర్యపోయాడు అతని కోసము గాలింపు మొదలైంది బందిపోటు కూడా నగరంలోనే ఉండటం వలన సైనికులు అతన్ని పట్టుకున్నారు రాజుగారి ముందు కూడా బందిపోటు నిజమే చెప్పాడు రాజుగారు అతని పట్ల ఆకర్షితుడై రాజస్థానంలోని విలువైన వస్తువులను రక్షించే అధికారిగా అతడిని నియమించాడు నిజం మాట్లాడితే జరిగే మంచేమిటో బందిపోటుకు అర్థమైంది అతను శాశ్వతంగా దొంగతనం మానేసి సత్యమార్గంలో జీవించాలనుకున్నాడు ఆ రోజు నుంచి బందిపోటు మంచివాడిలా మారి రాజు కొలువులో సముచిత స్థానం సంపాదించాడు ఈ కథలోని నీతి ఏంటంటే ఒక మంచి లక్షణము అలవర్చుకుంటే ఎన్నో మంచి లక్షణాలు వాటంతటవే అలవడతాయి ఫ్రెండ్స్ ఒక మంచి నీతి కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్